హలో ఆల్. ఇప్పుడు మన కమింగ్ టాపిక్ వచ్చి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ యొక్క మార్ఫో అంటే సైజు, షేపు, ఫాము ఎలా ఉంటాయి, వాటి మోడిఫికేషన్స్ ఏంటేంటి. సో ఫార్ మనం ఈ టాపిక్ లో ఎంటైర్ గా కవర్ చేసేది వచ్చి రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్, ఫ్రూట్, ఇంకా సీడ్. సో ఇది యాంజియోస్పెర్మిక్ ప్లాంట్. సో ఫ్లవర్, ఫ్రూట్, మనకి ఫ్రూట్ కానీ రిలేటెడ్ గా ఏదైనా టర్మినాలజీ వస్తే దానికి కార్ప్ అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే ఫ్రూట్ మీద ఉండే లేయర్స్ ని కూడా ఎండోకార్ప్, ఎపికార్ప్, మీసోకార్ప్ అంటారు. అలానే స్టెమ్, లీఫ్ కి వచ్చే టర్మినాలజీలో ఫిల్ అని వస్తుంది, PHYLL. కాబట్టి మనకి మీసోఫిల్, దాంట్లో ఉండే సెల్స్ ని మీసోఫిల్ సెల్స్ అంటారు. ఫిల్ అంటే రిలేటెడ్ టు లీఫ్ అని. సో ఇది ఎంటైర్ గా షూట్ సిస్టమ్ అనమాట. అంటే ఫ్లవర్, ఫ్రూట్, స్టెమ్, లీఫ్, ఇది నోడ్. ఈ నోడ్ కి మధ్య ఉండే డిస్టెన్స్ ని మనం ఇంటర్ నోడ్ అని చెప్తాం. ఈ నోడ్స్ దగ్గర వచ్చే బడ్ ని మనం యాక్సిలరీ బడ్ అంటాం. సో ఇది యాక్సిలరీ బడ్. ట్రీ ఇలా నేరుగా పైకి పెరుగుతుంది అంటే దానికి రీజన్ అపికల్ బడ్. సో ఈ ట్రీ పొడుగ్గా ఉంది కాబట్టి దీనికి రీజన్ ఏంటంటే అపికల్ డామినెన్స్. సో అపికల్ డామినెన్స్ దేని వల్ల వస్తుందంటే మేజర్గా ఈ అపికల్ బడ్ ఆక్సిన్స్ అనే హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఆక్సిన్స్ ఏం చేస్తాయంటే ఈ లేటరల్ బడ్స్ ని డిప్రెస్ చేస్తాయి. సో దానివల్ల మనకి ట్రీ అనేది చాలా పొడుగ్గా పెరుగుతుంది. దాని తర్వాత ఇది రూట్ సిస్టమ్. సో ఫస్ట్ ఫామ్ అయ్యే రూట్ ప్రైమరీ రూట్ అంటాం. ఆ ప్రైమరీ రూట్ నుంచి వచ్చే బ్రాంచెస్ ని మనం సెకండరీ రూట్ అంటాం. సో ఇది ఓవరాల్గా ఫ్లవరింగ్ ప్లాంట్స్ యాంజియోస్పర్మ్స్ గురించి. యాంజియోస్పర్మ్స్ అంటే అర్థం ఏంటంటే యాంజియో అంటే కవరింగ్, స్పర్మ్స్ అంటే సీడ్స్ అని అర్థం. సో కవరింగ్ ఉండే సీడ్స్ గురించి, ఆ ప్లాంట్స్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా తెలుసుకుంటాం. ఎందుకంటే ప్లాంట్స్ లో ఇప్పుడు మనకి ఎలాగా యానిమల్స్ లో హ్యూమన్స్ అనేవి హైయెస్ట్ ఎవల్యూషన్ ని రీచ్ అయ్యాయో అలానే ప్లాంట్స్ లో కూడా యాంజియోస్పర్మ్స్ అనేవి హైయెస్ట్ లెవెల్ అనమాట, టాక్సానమిక్ లెవెల్లో హైయెస్ట్ లెవెల్. సో అంటే అన్ని రకాల అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇనిషియల్ గా మార్ఫాలజీ ఆఫ్ ద రూట్. సో రూట్ అనేది మెయిన్ ప్లాంట్ యాక్సెస్. ప్లాంట్ పొడుగ్గా ఉంటే పైన ఉండేది షూట్ సిస్టమ్, కింద ఉండేది రూట్ సిస్టమ్. సో ఈ రూట్ సిస్టమ్ ని మనం ఏమని చెప్తామంటే పాజిటివ్లీ జియోట్రోపిక్, అంటే భూమి ఆకర్షణ శక్తికి నేరుగా పెరుగుతుంది కాబట్టి పాజిటివ్లీ జియోట్రోపిక్. పాజిటివ్లీ హైడ్రోట్రోపిక్ అంటే ఇదే వాటర్ ని డైరెక్ట్ గా తీసుకుంటుంది కాబట్టి పాజిటివ్లీ హైడ్రోట్రోపిక్. నెగిటివ్లీ ఫోటోట్రోపిక్, ఇది ఎటువంటి ఫోటోసింథసిస్ చేయదు కాబట్టి నెగిటివ్లీ ఫోటోట్రోపిక్. సో ఇది యాక్చువల్ గా ఎలా డెవలప్ అవుతుందంటే సీడ్ లోని రాడికల్ ప్లూమ్యూల్ అని రెండు పార్ట్స్ ఉంటాయి. ప్లూమ్యూల్ నుంచి మనకి షూట్ సిస్టమ్ తయారవుతుంది, రాడికల్ నుంచి రూట్ సిస్టమ్ తయారవుతుంది. సో రాడికల్ ఆఫ్ ద ఎంబ్రియో నుంచి మనకి రూట్ అనేది వస్తుంది అనమాట. యూజువల్ గా రూట్ అనేది గ్రీన్ గా ఉండదు, బ్రౌనిష్ కలర్ లో ఉంటుంది, సిలిండ్రికల్ గా ఉంటుంది. ఆ రూట్ లో నుంచి వచ్చే బ్రాంచెస్ ని సెకండరీ రూట్ అని, సెకండరీ రూట్ నుంచి వచ్చే బ్రాంచెస్ ని టెరిషరీ రూట్ అని ఇలా చెప్తాం. సో రూట్స్ లో ఎటువంటి నోడ్స్, ఇంటర్ నోడ్స్ ఉండవు. సో మార్ఫాలజీ ఆఫ్ ద రూట్. రూట్ లోపల మనకి స్పెషాలిటీస్ ఏంటి, రూట్ లో ఏమేమి పార్ట్స్ ఉంటాయని. ఇప్పుడు ఫస్ట్ ఈ పిక్చర్ చూద్దాం. ఈ పిక్చర్ లో మనకి ఇది ఫస్ట్ రూట్ అనమాట. ఇక్కడ మనకి పర్టికులర్ గా చూస్తే ఏరియా ఆఫ్ సెల్ డిఫరెన్సియేషన్ అని ఇచ్చారు. అంటే ఈ పార్ట్ లో మనకి సెల్ డివైడ్ అయ్యి రూట్ అనేది పొడుగ్గా పెరగడానికి హెల్ప్ అవుతుంది. రూట్ అనేది మెయిన్ యాంకర్ చేస్తుంది ప్లాంట్ ని. ప్లాంట్ గ్రౌండ్ కి అతుక్కోవాలి అంటే రూటే మెయిన్. రూట్స్ ఎంత బలంగా ఉంటే అంత పటిష్టంగా అతుక్కొని ఉంటాయి. సో ఇవి రూట్ హెయిర్స్ అంటాం. దాని తర్వాత ఇది ఏరియా ఆఫ్ ఎలాంగేషన్, అంటే ఇది పొడుగ్గా పెరగడానికి. ఇది ఏరియా ఆఫ్ సెల్ డివిజన్. ఇది రూట్ క్యాప్ అనమాట. ఈవెన్ దేనికైనా సరే రూట్ అనేది కొంచెం డెలికేట్, స్టెమ్ లాక్ కాదు, డెలికేట్ గా ఉంటుంది కాబట్టి దానికి కింద ప్రొటెక్షన్ ఇవ్వడానికి రూట్ క్యాప్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ రీజియన్ ఆఫ్ ద రూట్ క్యాప్, ఇది వచ్చి చాలా టెండర్ గా ఉంటుంది అనమాట. అంటే టెండర్ అంటే కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది, ఈజీగా మనం ఇంచేయగలం అలా ఉంటుంది. సో దానికి మల్టీ సెల్యులర్ క్యాప్ తోటి ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ రూట్ క్యాప్ వచ్చి ఒక రకమైన మ్యూసిలేజ్ ని సెక్రీట్ చేస్తుంది.
సో ఆ మ్యూసిలేజ్ వల్ల ఏంటంటే లూబ్రికేట్ అవుతుంటుంది అనమాట. సో సాయిల్ ప్లస్ రూట్ మధ్యలో ఉండే ఆ స్పేస్ లూబ్రికేట్ అవుతూ ఉంటుంది ఆ మ్యూసిలేజ్ ద్వారా. సో ఇంకా కొన్ని నీళ్లలో పెరిగే ప్లాంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పిస్టియా, ఇకినోరియా, ఇట్లాంటి వాటిల్లో అయితే రూట్ క్యాప్ కాస్త రూట్ పాకెట్స్ గా, అది మాడిఫికేషన్ అనమాట. అక్కడ రూట్ పాకెట్ అంట ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ క్యాప్. ఇక్కడ రీజన్ ఆఫ్ సెల్ డివిజన్ ఆర్ మెరిస్టమాటిక్ రీజన్. సో ఇది, సో మనకి ఎక్కడైతే సెల్ డివిజన్ జరుగుతుందో అక్కడంతా కూడా మనకి మెరిస్టమాటిక్ సెల్స్ ఉంటాయి. మన హ్యూమన్ బాడీలో ఎలాగైతే స్టెమ్ సెల్స్ ఉంటుందో అలానే ప్లాంట్ లో కూడా మెరిస్టమాటిక్ రీజన్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే వాళ్ళ డెలివరీ టైంలో అంబలికల్ కార్డ్ బ్లడ్ తీసుకొని, ఎందుకంటే ఆ అంబలికల్ కార్డ్ బ్లడ్ లో స్టెమ్ సెల్స్ ఉంటాయి, ఆ స్టెమ్ సెల్స్ ద్వారా బ్లడ్ ని ఉత్పత్తి చేయొచ్చు. ఆ స్టెమ్ సెల్స్ ద్వారా మనకి ఎప్పుడైనా సర్జరీకి పర్టికులర్ గా ఒక టైప్ ఆఫ్ బ్లడ్ సెల్స్ కావాలి అంటే అది స్టెమ్ సెల్స్ నుంచి ఉత్పత్తి చేయొచ్చు, కార్డ్ బ్లడ్ లో నుంచి తీసి. సో అది హ్యూమన్స్ లో జరుగుతుంది. ప్లాంట్స్ లో ఏంటంటే మెయిన్ గా టిష్యూ కల్చర్ ఉంటుంది. టిష్యూ కల్చర్ కి మెయిన్ గా తీసుకునేదే మనకి మెరిస్టమాటిక్ టిష్యూ అనమాట. ఆ మెరిస్టమాటిక్ టిష్యూ వల్ల మనకి టిష్యూ కల్చర్ నుంచి ప్లాంట్లెట్స్, తర్వాత ప్లాంట్స్ ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇది అడ్వాన్స్మెంట్స్ అనమాట. సో ఇదేంటంటే రూట్ అనేది పొడుగ్గా పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో రీజన్ ఆఫ్ ఎలాంగేషన్, సో ఇది మెరిస్టమాటిక్ రీజన్ కి పైన ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే కొత్తగా ఫామ్ అయిన సెల్స్ పొడుగ్గా పెరగడానికి హెల్ప్ అవుతుంది. సారీ మా పాప లేచింది. సో దిస్ ఇది వచ్చి రూట్ లెంగ్త్ ని పెంచి, సో దీనివల్ల ఏంటంటే మినరల్స్, సాల్ట్స్ ఇవన్నీ ఎక్కువగా అబ్జార్బ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట.